కనీసం ఓడిపోయిన తర్వాత 2018 లో అసెంబ్లీ ఫలితాలు వచ్చిన తర్వాత ఎందుకు ఓడిపోయాము అనే విశ్లేషణ కూడా చేయలేనంత నీచాతిమైన నీచ పార్టీలో మేము ఉన్నామన్నాడు ఓడిపోయింది విశ్లేషించుకుంటారు ఎవరైనా కనీసం ఆ విశ్లేషణ కూడా లేదు మీ దగ్గర ఎవరు మీదనో నింద మోపటం అయితేనా నేను రాజుని రారాజుని దొరని కాకపోతే వాడి వల్లే అంత ఓడిపోయింది వాడి వల్లే అంత పోయింది ఇది మీ సంస్కృతి ఇది మీ పద్ధతి ఇది మీ నిబద్ధత చిట్టచివరగా ఒక మనిషితో వేలు చూపిస్తే మిగతా నాలుగేళ్ళు మీకెళ్ళే చూస్తాయి కలవకొండ చంద్రశేఖరరావు గారు గుర్తుపెట్టుకోండి ఒక మనిషిని వివరిస్తే విమర్శిస్తే ఆ విమర్శకి ప్రతి విమర్శ చేస్తే దాన్ని మీరు బరాయించలేని ప్రతి విమర్శ ఉంటుంది బరాయించలేని అంత ప్రతి విమర్శ ఉంటుంది కాబట్టి కనీసం మీకు ధైర్యం ఉండాల్సి ఉండే నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు రిఫరెన్స్ తీసుకున్నారు స్పష్టంగా చెప్పారు ఎందుకు మీరు పొంగలేడు శ్రీనివాస రెడ్డిని ఉచ్చరించుంటే ఆ వేదిక మీకు కనపడేది సీన్ ఏంటో ఆ వేదిక మీద కనపడేది మీకు పొంగలేడు శ్రీనివాస రెడ్డి అని పూర్తి కాకముందే ఆ కేరింతలకు మీకు హార్ట్ అటాక్ వచ్చిండేది పేరు చెప్పకుండా ఇండైరెక్ట్ మాట్లాడిపోవటం కాదు తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు డైరెక్ట్ చెప్పారు ఇంకొక మాట కూడా అన్నారు ఒక పెద్ద మంచి డబ్బుల సద్దులతో 10 మందిని ఏ ఒక్కడిని ఈ గేట్ దాకనీయడు అన్నాడని ఎస్ అప్పుడు కాదు ఇప్పుడు కూడా చెప్తున్నాను చంద్రశేఖరరావు గారు ఇప్పుడు కూడా చెప్తున్నాను ఆ రోజు అంది 10 నియోజకవర్గాలు నవంబర్ 30వ తారీఖు జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు దీవించడానికి సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఫామ్ హౌస్ కే పరిమితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మీరు లక్షలాది కోట్లు అక్రమంగా సంపాదించారో ధరణి అనే యాప్ ద్వారా వేలాది ఎకరాలు ఎన్నైతే కబ్జాలు చేశారో ఈ లక్షలాది కోట్లని ఈ వేలాది ఎకరాలని ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రతి ఇంచిని ప్రతి రూపాయిని తెలంగాణ ప్రజలకు చెందే విధంగా మిమ్మల్ని మీ తొత్తుల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి వసూలు చేసి ఆ సంపదని తెలంగాణ ప్రజలకు ఇవ్వటం జరుగుద్దని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను మీరు అనుకుంటున్నారు నేను అడిగాను గతంలో కూడా చెప్పాను పాలేరులో నేను నిలబడుతున్నాను కదా మళ్ళీ అన్ని చోట్ల అంతే అడుగుతున్నారు అంటున్నారు నేను అడుగుతున్నాను పాలేరు ఉపేందర్ రెడ్డి గారితో కాదు మీరు రండి నిలబడతారు కానీ కాబట్టి దయచేసి నీతి నిజాయితీ అక్రమ సొమ్ము నోట్లు కట్టలు కరప్షన్ దోపిడీ కబ్జాలు ఈ పదాలన్నీ వాడటానికి ముందు ప్రజాస్వామ్యం అనే పదానికి నిర్వచనం తెలుసుకున్న తర్వాత ఆ పదాలు వాడాలన్నా ఈ ప్రజాస్వామ్యం అనే పదానికి నిర్వచనం తెలుసుకోవాలన్నా మీరు ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రజలు అందరూ గమనించాల్సింది ఒక్కటే ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు ఎవరు ఎన్ని డబ్బుల సంచులతో వచ్చినా ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పన్నినా ఎంత డబ్బులు పంచినా ఆ డబ్బు పంచే డబ్బు మీది మనది తీసుకోండి మీ అమూల్యమైన ఓటు మట్టుకు అస్తం గుర్తు మీద వేసి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలని ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజల్ని కోరుకుంటూ జై కాంగ్రెస్.
మోర్ దాన్ 80 నుంచి 82 సీట్స్ అయితే రాబోతున్నాయండి ఇవాళ ఉన్న ట్రెండ్ లో.